అదృష్ట సంఖ్య 6 ఉన్నవారి గుణగణాలు ఇంకా వారికి కలిగే లాభ నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సంఖ్యాశాస్త్రం మొత్తం మీద శ్రావ్యమైన సంఖ్యగా 6కు ఒక వినూత్నమైన స్థానం ఉంది. తల్లికుండే గుణాలన్నింటినీ తమలో మమేకం చేసుకుంటారు ఈ సంఖ్యకు చెందినవారు. మనిషికుండాల్సిన ప్రేమ, వాత్సల్యం, త్యాగం, ఓదార్పు, స్వస్థత, ఓదార్చడం లాంటి ఎన్నో పనుల్ని వీరు తమ విధి విధానాల్లో భాగంగా చేర్చుకోవడం చూసి మంచి మనసున్నవారిగా వీరి సన్నిహితులు, స్నేహితులు తమ కష్ట సుఖాలను వీరితో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆదర్శవాద సిద్ధాంతులు కనుక మంచి ప్రణాళికలకు మొగ్గు చూపే ఉద్దేశం వీరికి ఉంటుంది. అదే సమయంలో మోసగాళ్ల బారిన పడి మోసపోతూ ఉంటారు కనుక కుటుంబ సభ్యులు వీరికి చేదోడు వాదోడుగా ఉంటే విపత్కర పరిస్థితుల్లో మంచి సహాయం అందించిన వారిగా మిగిలిపోతారు. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్యలో గౌరవ మర్యాదలు, ఆప్యాయతానురాగాలు పెంపొందుతాయని, అలాంటి సంఘటనల వల్ల నిజమైన ప్రేమకు, అబద్ధపు ప్రేమలకు తేడా తెలుసుకుంటారట ఈ సంఖ్యాబలం ఉన్నవారు. సానుభూతి పరులు కనుక న్యాయ వ్యవస్థలో వీరికి మంచి పట్టుంటుంది. అన్యాయంపై వీరు జరిపే పోరాటాలు ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారుతాయి కనుక బుద్ధిబలాన్ని ఉపయోగించి వ్యూహాల నుంచి బయటకు వస్తే శ్రేయస్కరం ఈ సంఖ్యకు చెందిన వారికి. గ్రహించే తెలివితేటలు కూడా ఉండడం వల్ల వీరు చేసే చిత్ర విచిత్రమైన వ్యూహ రచనలకు బింబేలెత్తిపోతారు వీరి శత్రువులు. ఈ సంఖ్య వారికి ఉన్న ప్రతికూల స్వభావం ఏంటి అంటే ఈర్ష, ద్వేషం, సొంత వారిపై విరుచుకుపడేతనం, ప్రేమించిన వారిపై పగ తీర్చుకునే విచిత్ర స్వభావం. వారు ఎదుటివారిని ఎంతగా అయితే ప్రేమిస్తారో, ఆదరిస్తారో, అంతకు మించిన ప్రేమను వారి నుండి పొందాలి అని కోరుకుంటారు. అలా జరగకపోతే కనుక ఒక్కోసారి అవమానాలు పాలై ఆ అవమాన భారంతో ఆత్మహత్యలకు లేదా కొన్ని సందర్భాల్లో హత్యలకు పూనుకుంటారని తెలుస్తోంది. కాబట్టి ఇతరులపై ఎలాంటి నమ్మకాన్ని, ఆకాంక్షలు పెట్టుకోకపోవడం అనేదే అత్యుత్తమం అని హెచ్చరిస్తారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. పరిశుభ్రత మీద ఎక్కువ పట్టుంటుంది వీరికి. అపరిశుభ్రమైన ఆహారం మొదలుకొని అపరిశుభ్రమైన ప్రదేశాలలో కూడా నివసించడానికి అస్సలు ఇష్టపడరు ఈ సంఖ్య ఉన్నవారు. సర్దుకుపోయే తత్వం తక్కువగా ఉండడం వల్ల వీరికి కొన్ని సందర్భాలలో భంగపాటు తప్పదు. హాని కలిగించే తత్వం ఉండడం వల్ల వీరికి కొంచెం దూరంగా ఉండమని చెప్తారు ఇతరుల్ని సంఖ్యాశాస్త్ర నిపుణులు. బయట నుండి చూడడానికి మామూలు వ్యక్తుల్లా కనిపించినా లోపల మాత్రం కొన్ని అదుపు చేయలేని కోరికలు, అదుపు లేని తత్వం ఉంటుంది వీరిలో. అలా 6 సంఖ్యకు సంబంధించిన గుణగణాలను చెప్తారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.